హాయ్ వ్యూవర్స్, నిన్ననే మనం ఆర్ నారాయణమూర్తి గారు మన టెంపర్ సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ పక్కన మూర్తి క్యారెక్టర్ వేయటానికి ఇష్టపడలేదని, నేను చేయనని చెప్పారని, బట్ ఆ ప్రాజెక్ట్లో నటించమని బ్లాంక్ చెక్ ఇచ్చిన పూరిజన గారికి చాలా థ్యాంక్స్ చెప్పారని కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ బుచ్చిబాబు మన రామ్ చరణ్ వాళ్ళ కాంబినేషన్ వస్తున్న సినిమా కూడా అదే చెప్తే అలాగే చెప్పారని అనుకున్నాం. ఎందుకు ఏంటి నిజంగా ఇటువంటి ఎథిక్స్ అండ్ ఇటువంటి చెప్పాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సన్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈయనే. ఒకనొక మూమెంట్లో శోభనబాబు ఇలాగే ఉండేవారు. ఫస్ట్ శోభనబాబు చెప్పేసి ఇది కంక్లూడ్ చేస్తారు. నారాయణమూర్తి గారు శోభనబాబు గారికి సంబంధించి బలరామకృష్ణ అని చెప్పి సినిమా ఉంటుంది, రాజశేఖర్ దాని సుప్రీణ సినిమా, లీడ్ రోల్ వచ్చేసి రాజశేఖర్ హీరో, బట్ సినిమా మొత్తం మీద కూడా శోభనబాబుకి హైలైట్ అవుతూ ఉంటారు, మళ్ళీ నా వయసు పెద్దగానే కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత రెండు మూడు క్యారెక్టర్ కూడా అటువంటి సినిమాలు చేస్తున్నాడు ఆయన. ఈలోపు ఏమవుతుంది, ఆయనకు ముడతలు వస్తున్నాయి, వయసు ఇంకా మీద పడుతూ ఉంది, ఇక ఆయన దగ్గర క్యారెక్టర్లు వస్తూ ఉన్నాయి. ఇక అప్పుడు ఆయన ఒకటే డిసైడ్ అయ్యాట, బోల్డ్ ఎంత డబ్బు సంపాదించుకున్నాడు ఆయన, మొత్తం భూమి మీద ఇన్వెస్ట్ చేశాడు, సో వేల కోట్లు సంపద నో డౌట్ ఆయనకి. సినిమాల్లో శోభనబాబు అంటే అందగాడు అందగాడు అంటే శోభనబాబు అన్నట్టుగా అన్ని సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి. ఇంక నేను కొత్తగా నాకు రావాల్సిన పేరు లేదు, డబ్బు అవసరం లేదు, ఇప్పుడు నేను సినిమాల్లో కనిపిస్తున్నా, రేపు ప్రమోషన్ యాక్టివిటీస్కి ఏదైనా రావాలన్నా చేయాలన్నా నేను ముసలివాడిని అయిపోయా. సో ఇలా నన్ను వాళ్ళు చూసినా నన్ను వాళ్ళు అలాగే గుర్తుంచుకుంటారు, నాకు అది వద్దు అని చెప్పేసి శోభనబాబు అంటే అందగాడు, అందగాడు అంటే శోభనబాబు, శోభనబాబు అంటే హీరో, హీరో అంటే శోభనబాబు, లైక్ అలాగే ఉండాలనుకున్నాడు. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయొద్దు అనుకున్నాడు, సైడ్ అయిపోయాడు. ఎగ్జాక్ట్గా మన ఆర్ నారాయణమూర్తి గారు కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఊరి జన టెంపర్ మూవీలో నటించమని అడిగినప్పుడు బ్లాంక్ చెక్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు రిజర్వ్ చేస్తానంటే, నేను ఆర్ నారాయణమూర్తి అనే నేను సినిమా ఇండస్ట్రీ ఎలా వచ్చా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చా, ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చా, ఎన్నో పాత్రలు అభినయం చేశా, తర్వాత హీరో అయ్యా, హీరోగా సినిమాలు చేశా, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ ఇలా ఎన్నో 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 ఎన్నో. ఇప్పుడు నేను హీరోగా సినిమాలు తీస్తున్నా, అది హిట్ అవని ఫ్లాప్ అని సినిమాలు తీస్తున్నా, నా వయసు ఎంత సినిమాలు తీస్తున్నా, హీరోగానే సినిమాలు తీస్తున్నా. మహా అయితే ఇంకా ఇండస్ట్రీలో ఒక 5 సంవత్సరాలు ఉంటా, అంటే ఒక 5 సంవత్సరాలు బట్టి సినిమాలు తీయవచ్చు. 5 సంవత్సరాలు ఇంకా సినిమాలు తీయను నేను, 5 సంవత్సరాలలోపే సినిమాలు తీస్తే ఇంకా 5 సంవత్సరాలు సినిమాలు తీయను, నా వయసు సహకరించదు. ఇంకా ఈ 5 సంవత్సరాలలో కూడా నేను తీసే సినిమాలు కూడా ఏంటి, నేను హీరోగానే సినిమా తీస్తాను, నేను హీరో కాకుండా నేను సినిమా తీయను. నేను నా కెరీర్లో ఎలాగైతే జూనియర్ ఆర్టిస్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నానో, ఆ తర్వాత హీరోగా చేస్తున్నానో జర్నీ పరిశీలించుకుంటూ ఉంటే, ఇప్పుడు మరలా నాకు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వస్తున్నాయి మంచి రోల్స్ అని చెప్పి ఒప్పుకున్నాను అనుకోండి, అగైన్ మరలా నేను స్టార్టింగ్కి వెళ్ళినట్టు అయిపోయింది. అంటే నా కెరీర్ ఎలాగైతే స్టార్ట్ అయిందో ఇండస్ట్రీలో అప్పటికి వెళ్ళిపోయినట్టు అయిపోయింది, అది నా మనసు ఒప్పుకోదు. జూనియర్ ఆర్ నారాయణమూర్తి అనే వ్యక్తి హీరోగానే రిటైర్ అవ్వాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కాదు. ఆర్ నారాయణమూర్తి గుర్తు రాగానే అందరికీ హీరోగానే గుర్తు రావాలి, పీపుల్ స్టార్గానే గుర్తుండాలి, క్యారెక్టర్ ఆర్టిస్టు ఆ క్యారెక్టర్ బాగా చేశాడు ఈ క్యారెక్టర్ బాగా చేశాడు అన్నట్టు కాదు, ఆయన హీరోగా చేశాడంటేనే ప్రజల కోసం ఫీలింగ్ ఉండాలి, అది నేనంటే అని చెప్పేసి అన్నాడు. ఇటువంటి వాళ్ళు నిజం ఉండటం అరుదు కదా, ఆయన ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయంటే లేదా ఉన్నంతనే బాగానే ఉండండి అంటాడు, కారు ఉందా లేదు ఆటోలోనే వస్తాను. కానీ సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నంతకాలం నేను హీరోగానే సినిమాలు తీస్తాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చేయను. డబ్బులు అంటారా, జాగ్రత్త చేసుకుంటూనే ఉన్నా, నేను ఎవరిని మోసం చేయాల, కాబట్టి డబ్బు సంపాదించాలి, ఏం పర్లేదు ఏ రోజు నాకు ఓకే నాకు వద్దాలని చెప్పేశాడు. సో ఇది నారాయణమూర్తి అంటే.